వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు శంకర్ గారు పూజా కార్యక్రమంలో రాలేదు. మేము ఎవరు వచ్చినా అందరం వచ్చినట్టే లెక్క, దర్శకుల సంఘం అందరం వచ్చినట్టే. ఎవరు సినిమా తీస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే హిట్ వస్తుందో ఆయనే స్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. ఆయన గురించి చెప్పాలంటే ఆయన డైలాగ్ ఒక బ్రాండ్, డైరెక్షన్ ఒక బ్రాండ్, ఆయన సినిమాలకి పెట్టే టైటిల్స్ ఒక బ్రాండ్. ఆయన సినిమా తీస్తే అందులో హీరోలకే ఒక హీరోయిజం క్రియేట్ చేసే క్రియేటివ్ జీనియస్ ఆయన. అసలు ఎవరి గురించి పట్టించుకోడు ఆయన, జలసీలు ఉండో, కాంపిటీషన్స్ ఉండో, ఆయన స్టైల్లో ఆయన ఉంటాడు. ఒక 1 వీక్లో స్క్రిప్ట్ చేయగల రచనా సామర్థ్యం, 30-40 రోజుల్లో సినిమా తీసే, స్పీడ్గా సినిమా తీసేయగల దర్శకత్వ ప్రతిభ ఆయన సొంతం. నాకు తెలిసి ఆయన విమర్శించే వాళ్ళు అసలు ఎవరుండరు, అందరూ లైక్ చేస్తూ ఉంటారు. అలాంటి పూరి గారితో మన చార్మింగ్ హీరోయిన్ చార్మి గారు, హీరోయిన్గా అనేక సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేస్తూ కొనసాగింపుగా ఒక ఇండస్ట్రీలో నిర్మాతగా ఉండాలని నిర్ణయం తీసుకుని సినిమాలు తీస్తూ ఒక ఇస్మార్ట్ శంకర్ అనే సూపర్ హిట్ సినిమా తీసి దాంట్లో లాభాలు వస్తాయి, ఆ లాభాలను సేవా కార్యక్రమాలకు కూడా పంచాలనే ఒక నిర్ణయం తీసుకోవటం మనందరం క్లాప్స్ కొట్టాల్సిన విషయం. ఇలా కొంతమందికి హెల్పింగ్ హ్యాండ్ ద్వారా సాయం చేయాలని, ప్రతి మనిషి డబ్బులు వస్తాయి, టైట్గా ఉంటాం, అన్ని పొజిషన్స్ ఉంటాయి ఇండస్ట్రీ, ఇండస్ట్రీలోనే ఉంటుంది, రూపాయి దొరకని స్టేజ్ ఉంటుంది, కోట్లు వచ్చేసే స్టేజ్ ఉంటుంది. చాలా టైట్గా ఉన్న సిచ్యువేషన్లో చార్మి గారికి ఐడియా రావటం ఆవిడ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మనం కానీ సినిమా తీసి హిట్ అయితే లాభాల్లో కొంత హెల్ప్ చేయాలి అని ఆవిడకి ఐడియా రావటం, దానికి పూరి జగన్ గారు ఎగ్జైట్ అవ్వటం ఈ కార్యక్రమానికి మూల కారణం. ఎందుకంటే ఈరోజు దర్శక సంఘంలో 30 మందికి 50,000 చొప్పున హెల్ప్ చేయటం అనేది చిన్న విషయం కాదు. ఒక 50,000 అంటే ఒక కుటుంబానికి 6 నెలల ధైర్యం, 6 నెలల భరోసా. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో కుటుంబాల ఆశీస్సులు పూరి జగన్నాథ్ గారికి, చార్మి గారికి ఉంటాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ కార్యక్రమం ఇంత సింపుల్గా మామూలు 1 లక్ష రూపాయలు దానం చేస్తే 5 లక్షలు ఖర్చు పెడతారు, 15 లక్షలు ఇస్తూ బయట హోర్డింగ్ కూడా లేదు, ఒక ఫ్లెక్సీ కూడా లేదు, అంత సింపుల్గా చేయటం అనేది పూరి గారి సింపుల్ సిటీకి నిదర్శనం. వాళ్ళు పంపిన లెటర్లో కళ్ళు మూసుకుంటాం కాదు, కళ్ళు తెరుచుకుని చాలామందికి హెల్ప్ చేయాలని అనే లైన్ ఉంది, చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కళ్ళు మూసుకుంటే కష్టాల్లో ఉన్నవాళ్ళు ఎలా కనపడతారండి మనకి, కళ్ళు తెరుచుకుని ఎవరు కష్టాల్లో ఉన్నారో చూసి వాళ్ళకి వీలైనంత సాయం చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు సాయం చేసేవాళ్ళకి, సాయం పొందేవాళ్ళకి ఒక వారధి కావాలి. ఇండస్ట్రీలో ఏ మంచి కార్యక్రమం జరిగినా ఉత్తేజం ముందు ఉంటాడు, అది మా అసోసియేషన్లో కానీ ఎవరన్నా చనిపోయినప్పుడు కానీ మనం చూస్తూ ఉంటాం. ఉత్తేజ్ మా అసోసియేషన్కి వచ్చి నాకు, రామ్ప్రసాద్ గారికి, శంకర్ గారికి ఇలాగా ఒక 20 మందికి సాయం చేద్దాం అనుకుంటున్నాము అని మా కమిటీ అందరికీ వచ్చి చెప్పినప్పుడు మేము లెక్కేస్తే 30 దాకా పేర్లు వచ్చినాయి. సరే వచ్చిన అమౌంట్ని తగ్గించిద్దామని అంటే కాదు, నేను వెళ్ళి మాట్లాడతానని మాట్లాడిన వెంటనే చార్మి గారు వాళ్ళు లేదు, ఇంకొక 5 లక్షలైనా సరే 30 మందికి 50,000 ఇద్దామని చెప్పి వాళ్ళు నిర్ణయం ప్రకటించడం అనేది
అది చిన్న విషయం కాదు, వాళ్ళ విశాల హృదయం, వాళ్ళ గొప్ప మనస్సు, సాయం చేయాలనే దాని మీద వాళ్ళకున్న ఒక మంచి అభిప్రాయం. ఈ సందర్భంగా ఉత్తేజని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సో ఈ కార్యక్రమాన్ని 30 మందికి సాయం చేయటం అనే దానివల్ల 30 కుటుంబాలు చార్మి గారిని, పూరి గారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తారని, ఇంకా ఎన్నో మంచి సూపర్ డూపర్ హిట్లు తీయటానికి వాళ్ళకి ఈ ఆశీస్సులు ఉపయోగపడతాయని, అంతేకాదు లెటర్లో ప్రతి సంవత్సరం ఇలాగే బాగుంటే చేస్తామన్నారు. డెఫినెట్గా బాగుంటారు, పూరి గారు బాగుంటారు, చార్మి గారు బాగుంటారు, ఆకాష్ బాగుంటాడు, వాళ్ళందరికీ కూడా వీళ్ళందరూ ఆశీస్సులు ఉంటాయి. వాళ్ళు తీసే ప్రతి సూపర్ హిట్కి వచ్చే ప్రాఫిట్స్లో ఇలాగే ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్స్కి ఓ ప్రతి విభాగానికి హెల్ప్ చేస్తారని, చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే గారి సత్యం గారు కూడా, సత్యనారాయణ మూర్తి గారు రాలేని పొజిషన్లో ఉన్నారు. తీసుకుందాం. అలాగే నండూరు గోపాల్ గారు చెన్నైలో ఉంటారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సార్, మీరు ఇక్కడ ఉంటే ఇంకా చాలా ఆనందంగా ఉండేది. మీ గురించి మాట్లాడడం అంటే ఒక వైబ్రేషన్. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి కో డైరెక్టర్ వరకు, డైరెక్టర్ అయ్యే వరకు మిమ్మల్ని తలుచుకునే వాళ్ళు ఉంటారు సార్. ఎందుకంటే ప్రతి వాళ్ళు సక్సెస్కి, ఫెయిల్యూర్కి కెరటాన్ని ఆదర్శంగా చూపుతాం సార్. మీరు ఇండస్ట్రీ కెరటం, పడి లేవడం తెలుసు, లేచి పడడం తెలుసు. మీరు ఎప్పుడు లేచే ఉండాలి సార్. ఇలాంటి సక్సెస్లు కొట్టాలి సార్. చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే, ఒక మనిషికి సక్సెస్ వచ్చినప్పుడు తన సక్సెస్ని ఎంజాయ్ చేయడానికి స్వీట్లు పంచుతారు, లేకపోతే తన యూనిట్ అందరిని పిలిచి భోజనాలు పెడతారు. ఇదంతా కాకుండా గొప్ప మనస్సుతో ఆలోచించి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే మన టెక్నీషియన్లు ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకి ఏదో సహాయం చేద్దామనుకుంటున్నారే, మీ సక్సెస్ను వాళ్ళకి అందించాలనుకుంటున్నారు. గొప్ప సాంప్రదాయం సార్. ఈ సాంప్రదాయం ఇంకా అందరికీ ఆదర్శంగా నిలవాలి. ఇకపోతే చార్మి గారు, మేడం మీరు ఒక హీరోయిన్గా, మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉందండి, ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు, అందులో నేను ఒకరిని. కానీ ఫ్యాన్స్ అంటే మీ యాక్టింగ్కు, మీరు మంచి సినిమాలు చేశారు, మంచి ఆర్టిస్ట్గాను ఇలా ఉంటారండి. ఫస్ట్ టైం మీ మనస్సు చూసి ఇంకా ఎక్కువ మంది ఫ్యాన్స్ అవుతారు. మీలాంటి మంచి మనసున్న హీరోయిన్ ఇంకా చాలామంది రావాలి. ఏహెచ్ రమణారావు గారు నెక్స్ట్. దూపల్ల వెంకట్రావు, యమ్మనూరు ప్రభాకర్, ప్రభాకర్ దాస్ గారు స్వాగతం పలుకుతున్నాము. ముందుగా పూరి జగన్నాథ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ జన్మదినం నిజంగా చాలా ప్రత్యేకం. ఇటువంటి కార్యక్రమం తలపెట్టడం నిజంగా మా దర్శకుల సంఘం తరఫున వారిని అభినందించుకుంటున్నాం. ఈ ఆనవాయితీ దాసనారాయణరావు చేసేవాళ్ళు తన పుట్టినరోజునాడు స్కాలర్షిప్లు ఇస్తూ దర్శకుల సంఘం తరఫున వాళ్ళని సన్మానించుకుంటూ ఉండేవాళ్ళు. వారి లేని లోటుని పూరి జగన్నాథ్ గారు తీరుస్తున్నారు. అలాగే వారు
ఇక మాకు ఇండస్ట్రీకి మరో పెద్దలాగా ఈరోజు నుంచి ఉంటారు పూరి జగన్నాథ్ గారు. ప్రతి సంవత్సరం వారి జన్మదినం పురస్కరించుకొని ఇందాక అనుకున్నట్టు ఇండస్ట్రీలో ఉన్న పేద కళాకారులందరినీ వారి చెయ్యూతను ఇవ్వస్తున్నారనే ఉద్దేశం నిజంగా వారి ఆలోచనకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జనరల్గా అర్పించే చేతులే చాలా ఎక్కువ ఉంటాయి, హెల్పింగ్ హ్యాండ్స్ చాలా తక్కువ ఉంటాయి. హెల్పింగ్ హ్యాండ్ అనే పేరుతో మీరు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం నిజంగా ఆలోచన వచ్చిన చార్మి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామమ్మా. ఇండస్ట్రీలో మనం ఎలా నిలబడాలి, నిలబడిన దాన్ని ఎలా నిలుపుకోవాలి అనే తత్వం చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు. అలాంటి పరిస్థితుల్లో మనం సంపాదించిన దాంట్లో బాధపడే వాళ్ళని సంతోషపెట్టాలనే ఆలోచన రావటం నిజంగా హ్యాట్స్ ఆఫ్. వారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దాని ఆలోచన వచ్చిన చార్మి గారిని, దాని చేయూతనిస్తూ సహాయాన్ని చేయడానికి ముందుకు వచ్చిన పూరి జగన్నాథ్ గారిని వారిని మనస్ఫూర్తిగా తెలుసుకుంటున్నాను. పూరి గారు అంటే వారి సినిమాల కల్చరు ఆయన అంత ఎక్స్టెంపోలో ఉంటారు, కానీ వారు మట్టుకు డౌన్ టు ది ఎర్త్. ఎప్పుడు మేము ఎప్పుడు కలిసినా కూడా దాబాయ్ అని కూర్చోబెట్టి అంత దర్శకుడు అనేది కూడా మర్చిపోయి ఎంతో స్నేహంగా వారు మా అందరితో మెదిలేవారు. వారు ఇటువంటి కార్యక్రమం తలపెట్టడం నిజంగా ఈ 2019 గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక నుంచి ప్రతి సంవత్సరం వారికి అన్నదండలు ఇస్తూ మేము వారికి ఏ రూపైనా సహాయపడటానికి కూడా ముందుంటామమ్మా. ఈ దర్శకుల సంఘం తరఫున వారికి ధన్యవాదాలు. గాడ్ ది బ్లెస్. ముందుగా పూరి జగన్నాథ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వీళ్ళిద్దరూ చేస్తున్నటువంటి చార్మీర్ కానీ పూరి జగన్నాథ్ గారు కానీ ఈ చేసే కార్యక్రమం కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. పూరి జగన్నాథ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. పూరి జగన్నాథ్ గారు ట్రెండ్ సెట్టర్. డైరెక్షన్ అంటే ఇలా చేయాలి, హీరోని ఇలా ఎలివేట్ చేయాలి, అప్పుడే హీరోయిజం జనంలోకి రీచ్ అవుతుంది అని చెప్పగలిగిన ఏకైక దర్శకుడు పూరి జగన్నాథ్ గారు. ఆయన తీసిన అన్ని సినిమాలు సూపర్ హిటే. ఒకటోరో ప్రతి మనిషికి డౌన్ఫాల్ ఉంటుంది, ప్రతి మనిషికి మళ్ళీ పికప్ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి జారి పడ్డాడేమో కానీ నిజంగా జారి పడ్డట్టు నాకైతే తెలియదు. అంత గొప్ప డైరెక్టర్. అటువంటి డైరెక్టర్ ఇప్పుడు తీసిన ఇష్మాష్ శంకర్ సూపర్ హిట్ అవడంతో అందులో వచ్చిన లాభాలు 10 మందికి పంచాలనే సహృదయంతో చేస్తున్న ఈ కార్యక్రమం అభినందించని. పూరి జగన్నాథ్ గారి థాట్ ఏంటంటే ఎప్పటికైనా ఆకలే గెలుస్తుంది, అన్నమే బతికిస్తుంది అనే నానుడి నమ్మిన మనిషి కాబట్టి ఆకలితో ఇబ్బంది పడుతున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ముందు చేయూతను అందివ్వాలి అని ముందుకొచ్చి ఈ కార్యక్రమం చేశారు. ఆయన ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేసి చాలా అభివృద్ధిలోకి రావాలని, 10 మందికి ఆయన ఎప్పుడూ సహాయపడుతూనే ఉంటాడని గట్టి నమ్మకంతో మీ అందరికీ చెబుతూ, మనం ఎన్ని సంవత్సరాలు వచ్చి ఎన్ని కష్టాలు పడుతున్నా ఏం చేస్తున్నా చాలా డిపార్ట్మెంట్స్ నుంచి చాలా ఫ్యాకల్టీస్ నుంచి ఇండస్ట్రీస్ కానీ బిజినెస్ కానీ బ్యాంక్స్ కానీ చేస్తూ వచ్చిన వాళ్ళు సినిమా మీద ఒక ప్యాషన్తో వస్తారు. వచ్చిన తర్వాత నలిగిపోయిన వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ మీద రావడం అనేది ఎలా వస్తుంది, ఎలా రావాలి అనే ప్రాసెస్లో తెలుగు ఇండస్ట్రీ ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశంగా అది ఉంది. అది ఎవరంటే పూరి జగన్నాథ్ గారు. ఎంత పెద్ద డైరెక్టర్స్ అయినా సరే ఆ సినిమా ఎలా వచ్చిందనడానికి గ్రూప్గా డిస్కస్ చేస్తారు, యూనిటీగా చేస్తారు. బాలచంద్ర గారు కానీ, విశ్వనాథ్ గారు కానీ, రాఘవేంద్ర గారు కానీ, నేను పనిచేసిన డైరెక్టర్స్ అందరూ కూడా అలా చేస్తారు. ఏం చేసినా సరే ట్రెండీగా ఎలా ఫాలో అవుతారంటే పూరి గారి సినిమాలు ఎలాగా అలా ఉంటుంది కదా, అలా ఉంటుంది కదా అనేటువంటి ఒక డైనమైట్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్నా సరే తెలుగు ఇండస్ట్రీకి ఆ స్టామినా ఉందని నిరూపించడంలో పూరి జగన్నాథ్ గారు సక్సెస్ అయ్యారు.
పోతే హిట్స్ ఫ్లాప్స్ అన్నీ సహజం. బట్ ఇండస్ట్రీలో మనం ఉండాం అనేది, అసలు మనం ఉన్నాం దానికి ఒక రైట్ అనేది అది కల్పించడానికి కూడా మన డైరెక్టర్స్ తరపు మీడియా. ఇందాక ప్రభు గారు చెప్పి గణేష్ గారిని వేదురాశంగా స్వాగతం పలుకుతున్నాం. నెక్స్ట్ కృష్ణ గణేష్ రాజ్ గారిని, తేజ్ గారిని వేదిక రాస్తున్నారు. షార్ట్ తీయాలి సార్, తప్పైంది సార్, ఇది కీ లేదు సార్ అంటే వేపించోడా, దానివల్ల ప్రాబ్లం ఏంటి, ఫోన్ ఇలా తిప్పేయండి చాలు అనే డైరెక్టర్. అస్సలు మాకు ఏం టెన్షన్ కాలేదు, ఇంత హ్యాపీగా నవ్వుతూ పనిచేసామంటే ఫ్రెండ్లీగా చేశారు. బద్రి హిందీ చేసిన తర్వాత చాలాసార్లు ట్రై చేశాను ఆయన దగ్గర పనిచేద్దామని. హిందీ సినిమాలు ఎక్కువ చేశాను, హిందీ తెలుగు, తెలుగు బీఏ చేశాను. ఇప్పుడు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చార్మి గారికి ఎప్పుడో ఒకసారి నాకు ఛాన్స్ ఇస్తే మళ్ళీ ఆయన దగ్గర పనిచేయాలని ఉంది, అది గమనించాలి. నేను ఒకసారి ఆఫీస్కి వచ్చి కలుస్తాను. బద్రి నుంచి ఇప్పటి వరకు ట్రై చేస్తున్నాను. సరే, ఇంకోటి ఏంటంటే పూరి జగన్నాథ్ గారికి బర్త్డేకి హెల్పింగ్ హ్యాండ్కి స్వాగతం. ఇది మంచి పని చేశారు, చాలా కష్టాలు ఉన్నాము. అసలు ఎక్కడ ఎవరు డబ్బులు ఇయ్యరు, ఏదైనా కిరాణా కొట్టుకు వెళ్ళినా కానీ సినిమా ఫీల్డా, మీకు పని ఉండేనే డబ్బులు ఇస్తారు, అసలు పని లేనప్పుడు ఇవ్వరు. పని వస్తుంది కదా అని చెప్పి తీసుకున్న తర్వాత పని దొరకకపోవడం అలాంటి జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 50,000 అంటే ఇది మామూలు కాదు. నిజంగా చార్మి గారికి థ్యాంక్స్ చెప్పాలి. పూరి గారికి ఎలాగో ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు కొద్దిగా పని లేని వాళ్ళకి మీ ప్రొడక్షన్లో ఏదో ఒక చిన్న చిన్న పని ఇచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా క్రౌడ్ జరపడానికి కానీ ఇంకేదైనా రాసుకోవడానికి కానీ ఏ అలాంటివి కూడా పనులు ఇస్తే బాగుంటుందని నేను చార్మి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఒకసారి వచ్చి కలుస్తాను ఆఫీస్కి. వీళ్ళు అడ్డుపడతారు. ఇప్పుడు తను కవర్ చేసే పొజిషన్లో లేదు. ఇప్పుడు ఎంతోమంది రికవర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. చాలా ఎమోషన్లో ఉన్నాను. కొంచెం అటు ఇటు ఇటు అటు అవ్వచ్చు, ఎందుకంటే ఇది ఆడియో ఫంక్షన్ అయితే ఓ మ్యూజిక్ డైరెక్టర్ని హీరోని గురించి మాట్లాడవచ్చు. ఫస్ట్, మనం ఒక పుణ్యక్షేత్రంలో ఉన్నాం. అంటే మంచి జరుగుతుంది కాబట్టి పుణ్యక్షేత్రం అన్నది ఒకటైతే, ఇది ఎల్వి ప్రసాద్ గారి ఒక ప్లేస్. ఫస్ట్ టాకీ భక్త ప్రహ్లాద, ఆలం అరా, కాళిదాస్ ఇలాంటి సినిమాల్లో ఫస్ట్ టైం యాక్ట్ చేసిన డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్, సినిమా ఇండస్ట్రీకి ఎంతో కాంట్రిబ్యూట్ చేసిన ఎల్వి ప్రసాద్ గారి ప్లేస్లో, ఒక భగవంతుడు లాంటి ప్లేస్లో ఒక అద్భుతమైన పని జరగడం చాలా ఆశ్చర్యం, చాలా ఆనందంగా ఉంది. కొన్ని మీటింగ్స్కి వెళ్తే ఎగ్జైట్మెంట్ ఉంటుంది, కొన్ని మీటింగ్స్కి వెళ్తే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కొన్ని మీటింగ్స్కి వెళ్తే కిక్ వస్తుంది, కొన్ని మీటింగ్స్కి వెళ్తే సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఒక ఆత్మసంతృప్తి వస్తుంది. అలాంటి ఆత్మసంతృప్తి పొందిన మీటింగ్ ఇది. వీళ్ళంతా హెచ్ఎం రెడ్డి వారసులు. వీళ్ళు ముందున్న వాళ్ళు, వెనకున్న వాళ్ళందరూ హనుమంతప్ప మునియప్పారెడ్డి. హ్యాట్స్ ఆఫ్ టు యు సార్. తెలుగు సినిమా కేతనాన్ని మొత్తం విశ్వవ్యాప్తం చేసిన హెచ్ఎం రెడ్డి, ఫస్ట్ టాకీ డైరెక్టర్, వాళ్ళంతా వారసులు. ఒక కామన్ మ్యాన్ని సూపర్ మ్యాన్ చేసిన వాళ్ళు, ఒక మామూలు మనిషిని హీరోల్ని చేసిన వాళ్ళు. వాళ్ళకి తెలిసింది ఒకటే, ఆలోచించడం, మనసు పెట్టడం, అవిశ్రాంతంగా శ్రమించడం, నరాలు తెగిలేటట్టు ఆలోచించడం, బుర్ర బద్దలు కొట్టుకోవడం. ఒక మామూలు మనిషిని హీరో స్థాయికి, ఒక సినిమా ప్రొడ్యూసర్ డబ్బుని, ప్రొడ్యూసర్ని అందరినీ కాపాడే ఒక జాబ్లో తమని తాము మర్చిపోయే ఒక అద్భుతమైన జాబ్ దర్శకత్వ శాఖ. అది గొప్ప శాఖ. ఆ హీరో స్క్రీన్ ప్లే ఏంటి, ఆ హీరోకి ట్రీట్మెంట్ ఏంటి, ఆ హీరోకి బ్యాక్డ్రాప్ ఏంటి అంటే ఆలోచించుకుంటూ, తమ బ్యాక్డ్రాప్ ఏంటో, తమ స్క్రీన్ ప్లే ఏంటో, తమ ఇవన్నీ మర్చిపోయి చేసే ఒకలాంటి ప్రొఫెషనల్, గొప్ప ప్రొఫెషనల్. ఎంత కర్మ అంటే హిట్ వస్తే మరో సినిమా వస్తుంది, ఏమాత్రం అటు ఇటు అయినా కనీసం అటువైపు కూడా చూడని, అది కూడా ప్రొఫెషనల్. అసలు ఒక్క చిన్న సినిమా అటు ఇటు అయినా కూడా ఆ డైరెక్టర్ని పట్టించుకొని అది దర్శకత్వ శాఖ. అలాగే కో డైరెక్టర్స్,
కోడైరెక్టర్స్ అనేవాళ్ళు డైరెక్టర్కి ఇటు ప్రొడ్యూసర్కి యాక్టర్స్కి మధ్య ఒక వారధి లాంటి వాళ్ళు, ఒక సారథి లాంటి వాళ్ళు. ఎంత నేను శివనాశ్రావు గారి దగ్గర వర్క్ చేశాను, నేను కోడైరెక్టర్ శివనాశ్రావు గారు, ఒక మంచి కోడైరెక్టర్ని పెట్టుకుంటే 2 కోట్ల సినిమా 15 లక్షల తేడా వస్తుంది బడ్జెట్లో. అలాగే 50 కోట్ల సినిమా 1 కోటి రూపాయలు తేడా వస్తుంది ఒక మంచి కోడైరెక్టర్ పెట్టుకుంటే. అతనికి ఇప్పటి సోకాల్డ్ గ్రాఫిక్స్ తెలియకపోవచ్చు, సీజీ తెలియకపోవచ్చు, ఇంగ్లీష్లో మాట్లాడడం రాకపోవచ్చు, హిందీలో మాట్లాడడం రాకపోవచ్చు, కానీ వాడి కథ తెలుసు, ఎక్స్పీరియన్స్ తెలుసు, బడ్జెట్ తెలుసు, ఏ రోజు ఏ ప్రోగ్రామ్ చేయాలో తెలుసు, ఏ రోజు షెడ్యూల్ ఎలా వేయాలో తెలుసు. ఏమాత్రం ఏజ్ దాటిపోయినా కూడా అబ్బో కష్టం అండి, ఏమాత్రం ఏదైనా కూడా. ఇలాంటి కో డైరెక్టర్స్, ఇలాంటి డైరెక్టర్స్ ఎంతోమంది బాధేస్తూ ఉంటుంది. అలా జగ్గు అండ్ చార్మి, నేనున్నంత దగ్గరగా ఇంకెవరు లేరేమో బహుశా, నాకు చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం అది. జగ్గు నేను కలిసి పెరిగాం కృష్ణానగర్ చౌదరి మెస్ వెనక ఫ్లాట్లో, ఎయిర్పోర్ట్ చేస్తూ ఉంటుంది 10 రూపాయలు మెస్ ప్లేట్ భోజనం ఇద్దరికి. ఆ భోజనం తింటూ ఉంటే ఒక కిక్కు 10 రూపాయలు, 1 రూపీ కాయిన్స్ దాచుకునే వాళ్ళం సూట్ కేసులో, అవన్నీ వెతుక్కొని భోజనాలు చేయడం. షూటింగ్ ఉంటే ఒకలాగా భోజనం, షూటింగ్ లేకపోతే ఒకలా భోజనం. ఎగ్ కర్రీ చెప్తే, బాయిల్డ్ ఎగ్ చెప్తే దాంతోపాటు ఉల్లిపాయ కూర ఇస్తారు కాబట్టి అన్నం కలుపుకోవచ్చు, ఆమ్లెట్ చెప్తే మామూలుగా నంచుకోవచ్చు. జగ్గు ఎగ్ కర్రీ చెప్పి నేను ఆమ్లెట్ చెప్తే ఒకరికొకరు ఇట్లా చూసుకునే వాళ్ళం, నేను ఎగ్ కర్రీ చెప్పాను తెలుసా ఈరోజు అని. అలాంటి దగ్గర నుంచి వచ్చినవాడు, నేల నుంచి వచ్చినవాడు జగ్గు. మనుషుల్ని మాత్రమే ప్రేమిస్తాడు, జంతువుల్ని ప్రేమిస్తే ప్రేమిస్తాడు, సినిమాను మాత్రమే ప్రేమిస్తాడు, చెట్లని చేమని ప్రేమిస్తాడు. ఒక నేచర్లోంచి వచ్చినవాడు, ఒక అడవిని విపరీతమైన వల్లమాలిన ప్రేమికుడు జగ్గు. అందుకే ఆయన గురించి ఒకరు ఒక మాట అన్నారు సాక్షిలో, ఆ అడవికి అప్పుడప్పుడు ఒడిదొడుకులు వచ్చాయి, అప్సెట్లు అయినాయి, పైన డౌన్ అయింది, కిందికి మీదకి అయ్యాడు. అడవికి అప్పుడప్పుడు నిప్పంటుకు ఉంటుంది కార్చిచ్చు, ఎన్ని కార్చిచ్చులు వచ్చినా అడవి అడవిలాగే ఉంటుంది. దట్ ఈజ్ ద థిక్ ఫారెస్ట్ జగ్గు, ఆ అడవి ఎప్పటికీ అలాగే ఉంటుంది. అలాంటి అడవి దగ్గరికి, అది స్నేహం అంటామా ఇంకేమంటామా, ఇంకో మంచి ఒక రామ చిలుక లాంటి ఆ నేచర్లో ఒక చిలుక, ఒక ఫ్రెండ్ చార్మి, అదొక అదొక ఎవరేమైనా అనుకున్న ఒక ఒక సోల్ఫుల్ ఎమోషనల్ జర్నీ, ఒక ట్రావెల్. చార్మిని అందరూ ఒకవైపే చూశారు, ఒక గ్లామర్ సైడ్ చూశారు. అమ్మాయిలో 3 కోణాలు ఉన్నాయి, ఒకటి అందం, యాక్ట్రెస్, ఫెంటాస్టిక్ యాక్ట్రెస్, చందమామ లాంటి నేటివిటీ ఉన్న సినిమా కాజోల్కే తెలుగులో డబ్బింగ్ చెప్పిన అమ్మాయి. అమ్మాయి ఇలా చెప్పేస్తే అలా పట్టేస్తుంది. అలా ఒక గ్లామర్ యాక్ట్రెస్ ఒకవైపు అయితే, అద్భుతమైన హాస్పిటాలిటీ. ఒక ఆఫీస్కి ఒక మనిషి వచ్చాడంటే చిన్న పెద్ద ఎవరు ఏంటి భాష ఏ సంబంధం లేకుండా, టీ దగ్గర నుంచి, మంచినీళ్ళ దగ్గర నుంచి, భోజనం దగ్గర నుంచి, ఒక 26-27 ఏళ్ళ అమ్మాయిలో ఒక 60 ఏళ్ళ అమ్మ కనిపిస్తుంది. ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం, మనందరం గ్లామర్లో బతుకుతాం బాస్, మనకు బోల్డ్ అని మాస్కులు, ఏడిపోచేస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ని యాక్టర్స్ని, సినిమా ఉంటే ఒకలాగా బిహేవ్ చేస్తాం, సినిమా లేకపోతే ఒకలా బిహేవ్ చేస్తాం, సినిమా రాకపోతే ఒకలా బిహేవ్ చేస్తాం. మనకు 5-6 సినిమాలు ఉంటే మన నడక వేరు, మన బట్టలు వేరు, మన పిల్లలు వేరు, మన ఉండే రెంట్ వేరు, మన పిల్లలు చదువుకునే స్కూల్ వేరు. బట్ 4 సినిమాలు లేకపోతే బాస్, చేతుల్లో డబ్బులు ఉండవు, రోడ్ల మీద తిరుగుతూ ఉండాలి, పిల్లల్ని ఏ స్కూల్లో చేయాలో తెలియదు, ఫీజు ఎంత కట్టాలో తెలియదు, ఇస్త్రీ బట్టలు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితిలో చాలామంది కో డైరెక్టర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్ ఉన్నారు. ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే వాడు నీట్గా వెళ్ళాలి, నీట్గా వెళ్ళాలంటే ఇస్త్రీ చేయించాలి, 20 రూపాయలు జత, 20 రూపాయలు పెడితే ఇంట్లో బియ్యం వస్తాయి. అది స్కూటర్లో పెట్రోల్ ఉంటే ఫిలిం నగర్కి వెళ్ళాలంటే 3 పనులు చూసుకొని ఒకేసారి ఫిలిం నగర్కి వెళ్దాం అనుకునే కో డైరెక్టర్స్ ఉన్నారు. ఒకేసారి ఫిలిం నగర్కి వెళ్తే పెట్రోల్ అయిపోద్ది, డీజిల్ అయిపోద్ది. ఒక యాక్టర్ కూడా, మామూలు సినిమాలు రాని యాక్టర్ కూడా, మొన్న గణపతి కాంప్లెక్స్ దగ్గర ఏంట్రా, ఒక యాక్టర్ని అడిగాను, ఏంట్రా ఎప్పుడు చూసినా ఏదో మాల్లో ఉంటావేంటి, ఆంజనేయుడు మాల్లో ఉంటావు, ఆ మాల్లో ఈ మాల్లో ఉంటావు అంటే, వాడు అంటాడు అన్న
ఏ మాల లేకపోతే మూడు పూట్లు ఆకలేస్తుందన్న, మాలలో ఉన్నాననుకో ఆకలేదు కదన్న, దేవుడి మీద నెట్టేచ్చు అని. హృదయం చివుక్కుమంటా ఉంటుంది. వీళ్ళందరినీ అర్థం చేసుకోవాలంటే ఒక నేల మీద నడిచే మనుషులు కావాలి. ఈ ఆలోచన యాక్చువల్గా ఇలా మనం ఏదైనా హెల్ప్ చేద్దామన్న ఆలోచన వచ్చింది. మూడో యాంగిల్ చెప్పలేదు. అమ్మ విషయం చెప్పాను, అమ్మాయి విషయం చెప్పాను. ఇంకో పనిపిల్ల విషయం చెప్పలేదు. ఈ అమ్మాయి షూటింగ్లో అసిస్టెంట్ డైరెక్టరా తెలియదు, ప్రొడక్షన్ బాయా తెలియదు, ప్రొడక్షన్ మేనేజరా తెలియదు, ప్రొడ్యూసరా తెలియదు, హీరోయినా తెలియదు, కో డైరెక్టరా తెలియదు, కొరియోగ్రాఫరా తెలియదు. ఆల్ 24 క్రాఫ్ట్స్ తిరుగుతూనే ఉంటుంది, తిరిగి తిరుగుతూనే ఉంటుంది. అస్సలు అంటే ఎక్కడో చిన్న గ్లామర్ అడ్డొస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి తన జీవితాన్ని కనుక ఇట్లా వెనకేసుకుంటే, ఇలా అంటే క్లాత్, ఇలా అంటే అద్దం, ఇలా అంటే కాఫీ, ఇలా అంటే కారు, అలాంటి నలుగురు పని తనే చేయడం అంటే, ఏదో హీరోయిన్గా వచ్చి ప్రొడ్యూసర్గా వచ్చి సినిమా తను చేయలేదు, ప్రొడక్షన్ బాయ్ లాగా సినిమా చేస్తుంది. కాబట్టే మనుషుల దగ్గరలోంచి నడుస్తూ ఉంటుంది. మనిషి వాసన తెలుసు, చెమట వాసన తెలుసు, వాడి కష్టం తెలుసు, వాడి నష్టం తెలుసు, వాడి బాధ తెలుసు, వాడి ఆకలి తెలుసు. కాబట్టే తన హృదయంలోంచి ఈ ఆలోచన వచ్చింది. ఓ రోజు నేను ఆఫీస్కి వెళ్ళగానే ఓకే చార్మి గారు నాతో ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏంటన్న, ఈ ఇస్మార్ట్ శంకర్ హిట్ని ఒక పంచుకోవాలనుకుంటున్నాను. అంటే ఎలా బావంటే, ఏదైనా అందరికీ ఏదైనా హెల్ప్ చేద్దామంటే, సూపర్ బాబా, భలే ఐడియా చార్మి గారు అని. తనలోంచి వచ్చిన ఐడియానే. ఇప్పుడు పూరి డైరెక్టర్ కదా, సో డైరెక్టర్ అసోసియేషన్కి మనం ఏదైనా చేద్దాం బావా, ఏదైనా చేద్దామంటే వావ్. అంటే పూరి డైరెక్టర్ అనే ఆలోచన కాదు. ఓకే, పూరి ఈజ్ ఆల్వేస్ దేర్, ఓ సన్ రైజ్ లాగా అలా ఉంటాడు. బట్ తను డైరెక్టర్స్ నుంచి ఎదిగిన పిల్ల, తను డైరెక్టర్స్ వల్లే ఒక స్టేజ్ మీదకి వచ్చింది కదా. సో డైరెక్టర్స్ వాల్యూ తెలుసు. ప్లస్ మొదలు మన కుటుంబాన్ని చూసుకుందాం, తర్వాత ఇప్పుడు బయట చేయడానికి చాలామంది మదర్ థెరిసా ఫౌండేషన్లని అవ్వని ఇవన్నీ అసలే అపార్ట్మెంట్లలో బతుకుతున్నాం బాస్. డిపార్ట్ అవుతున్న అపార్ట్మెంట్లలో మన కాపురాలు, పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియదు, ఎవరేం జరుగుతుందో తెలియదు. మన సినిమా వాళ్ళ ఇళ్లలో కూడా భార్యలకు చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కంపారిజన్స్ ఉంటాయి. వాళ్ళు చూసావా, భాస్కర్ రెడ్డి వాళ్ళు ఎంత బాగున్నారో చూసావా, రమేష్ రెడ్డి వాళ్ళు ఎలా బాగున్నారో చూసావా. వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది ఒక సినిమా లేకపోతే. అలా ముందు మన నాన్నని చూసుకుందాం, ముందు మన అమ్మని చూసుకుందాం, ముందు మన అంకుల్ని బాబాయిల్ని చూసుకుందాం అని తన కుటుంబం గురించి ఆలోచించిన చార్మి గారికి హ్యాట్స్ ఆఫ్. అలా తన ఆలోచనలో వచ్చి ఇప్పుడు ఓ మంచి మాట అంటాడు, హృదయంలో చెట్లని పెంచితే కోయిలు రాగాలే వస్తాయట. హృదయంలో కనుక చెట్లని పెంచితే కోయిల కూతలే వస్తాయి, ఇంకేమీ రావు. అలా కోయిల కూతలుగా వచ్చింది. ఇది 10 మందికి సహాయం చేద్దామని, అలా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి హెల్ప్ చేద్దామన్న ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇటు జగన్ కానీ ఇటు చార్మి కానీ ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్తే ఓన్లీ నేచరే కనపడతూ ఉంటుంది. నేచర్ మనకి చాలా గొప్ప టీచర్. నది తన నీళ్లు తను తాగదు, నది తన నీళ్లు తను తాగదు, చెట్టు తన పండు తను తినదు, ఆకాశం తనలో ఉన్న నీళ్లు తను తీసుకోదు, పంట పొలాల మీద వేస్తుంది. అలా నేచర్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఈ ఆలోచన వచ్చింది. సో పక్క వాళ్ళకు కూడా హెల్ప్ చేద్దాం, మన వాళ్ళకు కూడా హెల్ప్ చేద్దాం. పరుల కొరకు పాటుపడని నరుడి బతుకు దేనికని, మూగ నేలకు నీరివ్వని, వాగు బతుకు దేనికని సీరారెడ్డి గారు అన్నారు. అలాంటి గొప్ప హృదయం, ఇంత నిలువెత్తు హృదయ సంస్కారానికి చార్మి గారికి చాలా చాలా థ్యాంక్స్. హాయ్, అందరికీ నమస్కారం. మామూలుగా అయితే స్టేజ్ పైన కొద్దిగా బాగానే మాట్లాడతాను, కెమెరా ముందు కూడా నాకు పెద్ద ఇదేం ఉండదు. బట్ ఈరోజు ఎందుకో ఐ డోంట్ నో వాట్ టు టాక్ అండ్ ఐ డోంట్ నో హౌ టు టాక్. ఇది ఎలా స్టార్ట్ అయిందంటే, ఇందాక ప్రభు గారు చెప్పారు, దాసరి గారు చెప్పారు, పూరి జగన్నాథ్ నా వారసుడు. సో ఇది ఒకరోజు పూరి గారు మామూలుగా వెన్ వీ వర్ సిట్టింగ్ హీ సెడ్ దట్, తెలుసా నీకు దాసరి గారు నా గురించి ఎంత పెద్ద మాట అన్నారు అని. ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు అవల నాకు మనసులో ఇంత మాట, ఇంత పెద్ద పొజిషన్
దాసరి గారు లాంటి లెజెండరీ పర్సన్ పురి గారికి ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ వాట్ ఎమ్ ఐ డూయింగ్ పురి గారికి ప్రొడక్షన్లో ఏం కావాలి ఓకే, యాక్టర్స్ ఎవరు కావాలి ఓకే, ఏదైనా ఓకే, కానీ ఇంత పెద్ద పొజిషన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాము, ఏం చేస్తున్నాము? ఓన్లీ సినిమాలు తీయడమేనా? ఓన్లీ హిట్లేనా? సో ఆ రోజు థాట్ వచ్చినప్పుడు నిజంగా మన దగ్గర అయితే డబ్బులు లేవు. మేము ఇస్మార్ట్కి ముందు వివరైన వెరీ వెరీ బ్యాడ్ ఫైనాన్షియల్ స్టేట్ ఇది. మేము నేను పూరి గారు ఎవరితో ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎవరు ఎప్పటితో చెప్పలేదు, ఎవరితో ఏ హెల్ప్ అడగలేదు. బట్ బిఫోర్ ఇస్మార్ట్ వీవర్ రియలీ రియలీ ఇన్ అ బ్యాడ్ స్టేజ్. ఇన్ఫ్యాక్ట్ టుడే 15 lakhs ఫర్ 30 people, ఇట్స్ 50,000 పర్ హెడ్. దట్ టైమ్ వీ డింట్ ఈవెన్ హ్యావ్ దిస్ 50,000. అండ్ బోత్ ఆఫ్ అస్ వీ స్టూడ్ వెరీ స్ట్రాంగ్. And along with us, there are few people in PC from our friends like Anil, Junaid, Utej, like that I can name, Johnny, Sridhar. We have Vishu. We have few friends. Of course, we never expressed anything to them. They knew what we were going through. But they always, always stood strong for us. Always. So, Puri garu naku appudu oka maata chepparu. ఒరే, ఇవాళ మన దగ్గర డబ్బులు లేవు, చాలా కష్టాల్లో ఉన్నాం, బట్ వన్ థింగ్ విచ్ వీ హ్యావ్ అండ్ విచ్ విల్ బీ ఆల్వేస్ ఆర్స్ విల్ బీ అవర్ హెల్త్. హెల్త్ని మనం బాగా చూసుకుందాం. హెల్త్ చూసుకుంటూ నేను కథలు రాస్తాను. నువ్వు ఎక్కడ ఏ సినిమా సెటప్ చేయాలి మనం ప్లాన్ చేద్దాము. ఏమి అవ్వదు, అన్నీ పోతాయి, అన్నీ వస్తాయి, మళ్ళీ పోతాయి, మళ్ళీ వస్తాయి, మన స్ట్రాంగ్గా ఉందాము, ఏం కాదు అని. సో చాలా టైం పడింది ఇస్మార్ట్ శంకర్ సెట్ అవ్వడానికి. వీ విల్ ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్ బీ గ్రేట్ఫుల్ టు రామ్ పోతినేని. నిజంగా ఈరోజు మేము మీకు హెల్పింగ్ హ్యాండ్ ఉండొచ్చు, బట్ రామ్ వాజ్ వన్ హీరో హూ బిలీవ్డ్ ఇన్ పురి గారు విత్తౌట్ ఎనీ డౌట్. అంటే మేము కష్టాల్లో ఉన్నామా, సినిమాలు ఆడలేదా, ఆడుతున్నాయా, కథ బాగుందా, కథ బాగా, ఏం లేదు, పూరి గారితో చేయాలి, కూర్చున్నాడు వచ్చి రామ్. సో యాక్చువల్లీ ద హెల్పింగ్ హ్యాండ్ ఆనెస్ట్లీ ఫ్రమ్ మై హార్ట్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ రామ్ టు అస్. That's how Ismart happened and that's how we are now giving it back. To whatever strength we have today, we will do, and it's a promise that on every year on Puri sir's birthday, by God's grace, if we have the strength, the financial strength, we would like to continue this on every 28th September. Puri garu అందరి కోసం ఒక మెసేజ్ పంపించారు. అది పంపించినప్పుడు నన్ను నేర్చుకోమన్నారు, నువ్వు చెప్పు నా సైడ్ నుంచి. కానీ అది వింటా ఉంటే ఆయన వాయిస్లోనే బాగుంది, బాగుంటుంది అని చెప్పేసి నేను ప్లే చేస్తాను. వన్ మినిట్ అది. మీరు ఫోన్ ఇలా పట్టుకొని అలా పట్టుకోండి, ఓకే, నేను ప్లే చేస్తాను. మనందరం ఏదో సాధించాలని పరిగెడుతుంటాం, తపన పడుతుంటాం. అయితే కొంతమంది స్టార్స్ అవుతారు, మిగతా వాళ్ళు కాలేరు. అంటే వాళ్ళు సక్సెస్ అయినట్టు మిగతా వాళ్ళు ఫెయిల్ అయినట్టు కాదు. నా దృష్టిలో నిజమైన సక్సెస్ ఏంటంటే నీకు ఇష్టమైన పని కోసం కష్టం వచ్చినా నష్టం వచ్చినా దానికోసం చావటమే నిజమైన సక్సెస్. అందులో మనం 10 రూపాయలు రావచ్చు, 10 రూపాయలు రావచ్చు, 1 రూపాయలు రావచ్చు, నీకు ఇష్టమైన పని కోసం కష్టం వచ్చినా నష్టం వచ్చినా దానికోసం చావటమే నిజమైన సక్సెస్.
అందులో మనకు 10 రూపాయలు రావచ్చు, 10 రూపాయలు రావచ్చు, 1 కోటి రూపాయలు రావచ్చు, ఇష్టమైన పని కోసం చావండి. All of you, to all of us, and yes, I thank each and everyone over here. Oka thought ni oka mem ila cheddam anukuntunamu. So these people, they worked day and night to choose the list and to make sure this helping hand and this money goes into the right hands. So everyone over here, thank you so much. Our whole, these people are doing a great job, seriously. Hats off to you. We are only financially supporting, but behind that, it's all these people who have worked so much. And Utej, Utej ni nen mudduga bava ani pilistanu, nannu tirigi bava malli pilistadtanu. So Utej bava only actually introduced me to Puri garu many years back. So so there is a lot of connection here in between. Bava, I can never thank you enough for what you did many years back. And Prabhu garu, Anil, Vishu, and all the media friends over here, thank you so much. And my complete Puri Connects team, team PC, I am maybe a little harsh on everyone because I have to get the work going, but I really really love each and everyone in PC. Really, they are the strength of Puri and Charmi. So thank you so much. Thank you lani bored ani manchi success landukovalani manaspoorthiga korukuntunnam, and thank you so much. And చెప్పాలి తీసుకుంటా.